లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలకు మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడు దంపతులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడు మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలోని ప్రజలను కబలిస్తున్న వైరస్ భూతాన్ని తరిమి కొట్టాలంటే ప్రభుత్వం తెలియచేసే సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. చిత్తూరు జిల్లా ప్రజలకు తమ వంతు సాయంగా పాకాల పంచాయతీ కార్మికులకు, పేద ప్రజలకు బియ్యం, పప్పు, నూనె, కూరగాయలు, కొంత నగదును వారికి పంపిణీ చేశామని చెప్పారు. రోజు రోజుకి కరోనా కేసులు ప్రబలుతున్నా దీనిని లెక్క చేయకుండా మండల అధికారులు, గ్రామ సచివాలయ అధికారులు, పోలీసులు, వైద్యుల సేవలు, వాలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడు, సతీమణి, శ్రీవల్లి, రమేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సహాయార్థం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కొద్దిగా వసులుబాటు ఉన్న వాళ్ళందరూ వాళ్లకు తగినంతగా పేదవాళ్లకు సహాయం చేయాలా. ఇటువంటి పరిస్థితుల్లో పాప కూలీలు వాళ్ళు పూజించిన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఒక ఇద్దరి ముగ్గురికైనా సహాయం చేయగలిగితే మనం ఈ కరోనాని ఎదుర్కోగలం. మనందరం ఎప్పుడు మనం నిజంగా కూడా భగవంతుడు మనం మెచ్చుకోవాలంటే ఇది మంచి అవకాశం. బీదవాళ్ళకి ఏ విధంగా చేయగలం, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయగలగాలి అని ప్రతి ఒక్కరి హృదయంలో వచ్చి మనందరం ఈ కరోనాను గట్టిగా ఎదుర్కొని మనం డెఫినెట్గా సాధిస్తాం. మీరైతే మరీ కృషి చేస్తూ ఉన్నారు ఈ ఊరి కోసం. మీరు ఎంత కష్టపడి వీధులన్నీ ఊడ్చి శుద్ధం చేస్తున్నారంటే, అన్నిటికీ ఎదుర్కొని ధైర్యంగా చేస్తున్నారంటే మీకు ప్రతి ఒక్కరికి మీకు బాధాభివంతనాలు. పరిస్థితి అందరూ కలుద్దాం, ఈ కరోనాని ఎదుర్కొందాం, మన దేశం నుండే తరిమి కొడతాం.